పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా, విపక్షాల ఆందోళనతో అట్టుడికిన ఉభయ సభలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్, ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీ. తెలంగాణ హైకోర్టులో పట్టణ నరేందర్రెడ్డికి ఊరట, నరేందర్రెడ్డిపై నమోదైన 3 ఎఫ్ఐఆర్లలో 2 కొట్టివేత. జగన్పై 15 ఏళ్లుగా బాబు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబుపై మాజీ మంత్రి గుడివాడ విమర్శనాస్త్రం. ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్న మాజీ మంత్రి, ధాన్యం కొనకుండా రైతులను గాలి కుదిలేశారంటూ కారుమూరి ఆగ్రహం. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, 10 లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి శంకుస్థాపన. నిర్మల్ జిల్లా విఠలేశ్వర ఆలయంలో ముగిసిన తాళ సప్తాహం వేడుకలు, 7 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించిన ఆలయ అర్చకు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో కలెక్టర్ పర్యటన, ధాన్యం కొనుగోలు సెంటర్ను పరిశీలించిన రిజ్వాన్ బాషా. ప్రజా విజయోత్సవాల చిహ్నం రూపొందించిన సర్కార్, తెలంగాణ నంబర్1 రైజింగ్ పేరుతో సింబల్. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటన, 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీస్ ఎదుట ఏఐవైఎఫ్ ధర్నా, అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఖమ్మం ఆర్జీఆర్ హెర్బల్ క్లినిక్లో డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు సీజ్ చేసిన డాక్టర్ కళావతి భాయ్. జగిత్యాల జిల్లా రాఘోజీపేట బావిలోకి దూసుకెళ్లిన బోర్వెల్ వాహనం, డ్రైవర్కు స్వల్ప గాయాలు, హాస్పిటల్కు తరలి. సూర్యాపేట జిల్లా రామాపురంలో ఉద్రిక్త, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించడంపై గ్రామస్తుల ఆగ్రహం. అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత, 500 కిలోల డ్రగ్స్ సీజ్ చేసిన ఇండియన్ నేవీ, శ్రీలంక నేవీ ఇండియన్ నేవీ జాయింట్ ఆపరేషన్. విశాఖ దువ్వాడలో భారీగా గంజాయి పట్టివేత, రాజీనగర్లో 135 కేజీలు సీజ్. ఏలూరు జిల్లాలో ఎయిర్ గన్ కలకలం, పోలీసుల వాహన తనిఖీల్లో బయటపడ్డ లోడ్ చేసిన ఎయిర్ గన్, అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 యువకులు అరెస్ట్. సంగారెడ్డి జిల్లా రుద్రారం హైవేపై అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్తో కంటైనర్లో చెలరేగిన మంటలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేష్, కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు. బాలీవుడ్ నటి శిల్ప శెట్టి భర్త రాజ్ కుంద్రా నివాసం ఆఫీసుల్లో ఈడీ సోదాలు, అశ్లీల వీడియోల కేసు, 15 ప్రాంతాల్లో అధికారులు దర్యాప్తు. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లు లేనట్లే, 2025 పార్లమెంట్ బడ్జెట్ సెషన్ వరకు జేపీసీ గడువు పొడిగింపు. డొనాల్డ్ ట్రంప్ పై రష్యా అధ్యక్షుడు ప్యూటిన్ కీలక వ్యాఖ్యలు, ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు, జాగ్రత్తగా ఉండాలంటూ ఆశాభావం.